భగవద్గీతే ప్రియ భగవద్బంధువులారా రావణాసురుళ్ళు లాంటి వాళ్ళని చెడ్డవాళ్ళు అని మనం అంటాం ఎందుకోసం వాళ్ళకంటూ ఏదో కొంత ఓ రాజ్యం అందులో ఏవో కొన్ని సుఖాలు దానికి తగినట్టుగా ఏవో కొన్ని ద్రవ్యాలు వాళ్ళకున్నా వాటితోడు తృప్తి తీరక బలం ఉంది కదా అని కనిపించిన వాళ్ళ వస్తువులన్నిటినీ కూడా బలవంతంగా జబర్దస్తిగా లాక్కొని తీసుకొచ్చి వాడు అనుభవించడం ప్రారంభించారు కొన్నిటిని అడగకుండా దొంగిలించి కొన్నిటిని అనుభవించడం ప్రారంభించారు ఆ దొంగిలించడం ఎంతెంతవరకు వెళ్ళిపోయిందంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడికి చెందినటువంటి సీతమ్మని దొంగిలించడం దాకా వెళ్ళిపోయేటప్పటికీ వాడి యొక్క ప్రవృతి సరైంది కాదు కనుక వాడికి మంచి ప్రవృత్తి నేర్పడం అవసరం అని అనిపించింది అటు అమ్మకి ఇటు రాముడికి కూడా దాన్ని నేర్పేటటువంటి పద్ధతిని వాళ్ళు అవలంబించినా వాడు నేర్చుకోవడానికి సిద్ధపడక ప్రాణాన్నే కోల్పోయాడు రావణాసురుడు అది చాలా ఎక్కువ మోతాదులో ఉంది కనుక అతన్ని మనం చాలా కాలం జ్ఞాపకం పెట్టుకున్నాం కానీ తక్కువ తక్కువ అలాంటి పాపాలు చాలామంది లోకంలో చేస్తూనే ఉంటారు లోకంలో ఉండేటువంటి ప్రతి వస్తువు పరమాత్మది మనం ఆ పరమాత్మకు చెందినటువంటి వస్తువులు అని పరమాత్మ వీటన్నిటిని ఏర్పరిచి పెట్టినవాడు కనుక అనుభవించడం తప్పు కాదు కానీ వాని అనుజ్ఞ తీసుకుని అనుభవించాలి ఎక్కడైనా ఒకళ్ళు ఒక తోట వేసుకొని ఆ తోట నిండా అందమైన పువ్వులు పెంచుకునేటప్పుడు అవి చూసి నీకు బాగున్నాయి అని అనిపిస్తే ఒక పువ్వు కోసుకుందాం అని అనిపిస్తే ఆ తోట కలిగిన మాలిని అడిగి ఒక పువ్వు నాకు కావాలయ్యంటే వాడే సంతోషంతో నీకు పువ్వు ఇస్తాడు వాడు అటు ఎటు తిరుగుతున్నాడు కదా అని ఆ తోట మీద దాడి చేసి మొత్తం అందులో పువ్వులు కోసుకుంటే వాడు ఏ కర్రనో తాడనో ప్రయోగిస్తాడు కదలకుండా కట్టి పారేస్తాడు లేదా శిక్షిస్తాడు మంచి పండ్ల తోట వేసుకున్న వాడిని చూసి ఆ పండ్లు పండుతున్నాయి నా కోసమే అనుకుంటూ వెళ్ళి ఆ తోట మీద కనుక వీడు పడ్డటైతే తద్వారా తను ఎట్లా నష్టపోతాడో అలానే ఈ ప్రపంచమంతా పరమాత్మ ఏర్పరచుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి తోట అందులో రకరకాల వస్తువులు ఉన్నాయి అవి రకరకాల ప్రయోజనాల కోసం ఏర్పడ్డాయి నీకు ఇందులో ఏవి కావాలో వాటిని అనుభవించవచ్చు తప్పేం లేదు కానీ ఆ అనుభవించేటప్పుడు ఇది ఎవరిదో గుర్తించి ఎలా అనుభవించడానికి ఆయన అంగీకరిస్తాడో తెలుసుకున్నట్లా అనుభవించాలి సినిమా చూడ్డానికి థియేటర్లోకి వెళ్ళే వ్యక్తికి ఆ సినిమా ఓనర్ ఇదిగో ఇంత డబ్బు నువ్వు చెల్లిస్తే ఇదిగో ఇక్కడ ఉండుము ఇంత డబ్బు చెల్లిస్తే ఇక్కడికి వెళ్ళము ఇక్కడ కూర్చుని ఇట్లా చూడుము అంటూ ఏవో కొన్ని నియమాలు పెడతాడు ఏమండి నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి ఏ అంతా చూసేది అదే సినిమా కదా ఎక్కడ కూర్చుంటేనేమండి అంటూ వీడు ఒక రూపాయ రెండు రూపాయల టికెట్టుకొని ఎక్కడో పైకి వెళ్ళిపోయి కూర్చుంటాను అని అంటే వాడు ఒప్పుకోడు వీడికి అది క్షేమం కాదు కదా అట్లానే పరమాత్మ ఏర్పరిచినటువంటి ఈ ప్రపంచంలో నీ కోసం ఆయన ఏర్పాటు చేసినటువంటిది ఏదో కొంత నీవు నీ వాటా కింద అనుభవిస్తూ మరొకటి నీకు అవసరమైతే అది కలిగిన వాడు వాడు కనుక వాడిని అడిగి నువ్వు దాన్ని అనుభవించడం ఆ అనుభవించడం వాడిది వాడిచ్చాడని గుర్తించి నీవు అనుభవించడం చేయాల్సిన పని అలా చేస్తే అది యజ్ఞం అని అంటారు మానవ జీవితం అట్లా సాగించవలసినది సాగించిన వారినందరినీ మనం ఉత్తములుగా గుర్తిస్తాం జ్ఞాపకం పెట్టుకుంటాం భక్తులని ఆరాధన చేస్తాం ఎవరు గుర్తించలేదో వాళ్ళని రాక్షసులు అంటాం చూస్తే కొంచెం భయపడతాం దూరంగా ఉంచుతాం అసురులని వాళ్ళ జోలికి మనం పోనే పోం ఇంద్రుడు చక్రవర్తి ఇంద్రుడు తనకిచ్చిన రాజ్యాన్ని తన కుదురుగా పాలించుకుంటుంటే తృప్తి లేనటువంటి బలిచక్రవర్తి తన రాజ్యాన్ని తను అనుభవించడమే కాక ఇంద్రుడి రాజ్యాన్ని కూడా కొట్టి అనుభవించి తనే పొందాలి అని అనుకున్నాడు ఇది తగదు అని తర్వాత పరమాత్మ చూపిస్తాడు వామన అవతారం ఎత్తి త్రివిక్రమ రూపాన్ని ధరించి అని మన చరిత్రలో చదువుకుంటున్నాం అలాగే నీకు ప్రతి వ్యక్తికి ఈ ప్రపంచంలో పరమాత్మ బ్రతకడానికి కావాల్సిన ఒక్కొక్క ఒక్కొక్క అవకాశాన్ని తను అనుగ్రహించే ఉన్నాడు గతంలో ఎప్పటినుంచో అని మూడవ అధ్యాయంలో స్వామి చెప్తాడు ఆయా అర్పించేటప్పుడు దాన్ని స్వీకరించినటువంటి వ్యక్తుల్ని కూడా కొందరిని ఏర్పాటు చేసి పెట్టాడు నువ్వు అందించేది ఎవరు స్వీకరించాలి దాన్ని ఎట్లా ఎక్కడికి చేర్చాలి అని నువ్వు వారి ద్వారానే అందించాలి అప్పుడే అది క్షేమంగా చేరాల్సిన చోటుకి చేరుతూ ఉంటుంది ఎవడైతే అట్లా అందించడో వాడు అనుభవించేటటువంటి కూడా వాడు చౌర్యం చేసి అనుభవిస్తున్నట్టే అని చెప్పాడు మరి ఈ రకంగా అర్పించినవన్నీ కూడా ఒకనాడు అయిపోతే అయిపోకుండా అయిపోయినా మళ్ళీ తిరిగి నిండేటట్టుగా నేను ఇప్పిస్తూ ఉంటాను నువ్వు ఒక దేవతకి నీ దగ్గర ఉండే వస్తువుని కనుక యజ్ఞముగా అర్పించినట్టయితే తిరిగి మళ్ళీ ఇంకొకనాడు ఇంకొక రకంగా వారికి అర్పించడానికి వీలయ్యే పదార్థాన్ని నేను మళ్ళీ నీకు అందే వ్యవస్థను కూడా వాళ్ళ ద్వారా చేస్తాను నువ్వు ఎప్పుడెప్పుడు అర్పిస్తుంటే అప్పుడప్పుడు మళ్ళీ కొత్త అందుకోవడానికి వీలయ్యే వసతిని నేను కలిగిస్తాను అని స్వామి మనకి సూచిస్తాడు ఇష్టాన్ భోగాన్ని ఓ దేవా దాస్యంతే యజ్ఞభావితాహ నువ్వు యజ్ఞరూపంగా వాళ్ళకి కావలసినవో నువ్వు వాళ్ళకి అర్పిస్తే వాళ్ళు నీకు కావాల్సినవో నీకు అర్పిస్తూ ఉంటారు ఇప్పుడు నువ్వు పని చేయగలుగుతావు అర్పించగలుగుతావు వాళ్ళు మళ్ళీ నీకు అందిస్తున్నారు మళ్ళీ నువ్వు పొందుతున్నావు మళ్ళీ అర్పిస్తున్నావు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి నీకు కావాల్సినవో నీకు ఇరువురూ కలిసి చక్కగా ఆనందించడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట అంతే తప్ప ఈ పద్ధతిలో జీవించాల్సిందే తప్ప వాళ్ళు ఇచ్చిన మాత్రం మనం తీసుకుంటూ అనుభవించేస్తూ నేను వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అంటూ నీకేదో హక్కు ఉన్నట్టు నీకేదో ఒక రైట్ ఉన్నట్టు దానిని అనుభవించడమే నీ కర్తవ్యం అయినట్టు అనుభవించడం అనేటువంటిది ఏ విషయంలో అయినప్పటికీ కూడా అర్జున ఈ దోషమే అలా అనుభవిస్తాడో యో భుంగ్తేస్తేన ఏవ వస అంటూ భగవద్ అర్పణ బుద్ధ్య యజ్ఞం కింద మార్చకుండా చేసేటువంటి కర్మల వల్ల జరిగేటువంటి ప్రమాదాన్ని గురించి స్వామి సూచన చేశాడు భగవద్గీతలో అనుభవిస్తే అట్లా చేస్తే ఏం కలుగుతుందో చెబుతున్నాడు ఒక శ్లోకంలో యజ్ఞిష్టాసిన సంత ముచ్యే సర్వకిల్బిషై భుంజతేఘం పాపా ఏ పచంతి ఆత్మ కారణాత్ యజ్ఞిష్టా అసిన సంత ఎవరైతే ఇందాక కృష్ణుడు చెప్పినట్టుగా అనే భావనతో తమ జీవితాన్ని సాగిస్తూ ఆ రకంగా లభించిన వాటిని వారు పొందొచ్చు తప్పేం లేదు ఇప్పుడు అప్పుడప్పుడు వాడి దగ్గర ఉండే వస్తువు మనం పొందాల్సి ఒక్కసారి ఇప్పుడే ఇస్తానయ్యా చూస్తాను అంటే బాగుంటుంది వాడు చూస్తుంటే మనం లాగేసుకుని మనం చూసుకోవడం ప్రారంభిస్తే వాడికి అదేమిటో ఒళ్ళు గగురు పొడుస్తుంది మనం సుఖంగా ఉండలేం అంటే ఒకసారి చూడనిస్తారండి ఫోటో ఇప్పుడే చూసి ఇస్తానండి అంటే ఆనందంతో చూడవయా చూడు చూడు అంటూ వాడే ఇవ్వచ్చును వాడికి నచ్చితే దిగిరి పెట్టుకో అని అనవచ్చు కూడాను అంతేకాని జబర్దస్తి చేసి లాక్కోవడం లాంటి పనులు అది ఎట్లా వాడికి ఆనందాన్ని కలిగించవో పరమాత్మ అందించేటటువంటి ఈ ప్రాకృతిక వస్తువుల్ని కూడా నీవు అనుభవించేటప్పుడు హే పరమాత్మన్ ఇది నువ్వు అనుగ్రహించు రైట్ హే పరమాత్మన్ ఇదిను రక్షించు రైట్ హే పరమాత్మన్ ఇది మరొక రకంగా మార్చు నీకు అవసరం లేనప్పుడు అలా చేసుకోవచ్చు అనమాట ఎవడైతే ఇలాగ యజ్ఞశిష్ట అసినహ శిన్హ యజ్ఞరూపంగా చేసినటువంటి కర్మ వల్ల లభించినటువంటి దానిని అర్పించగా భగవత్ శేషముగా ఎవడైతే భావించి ఆ శిహ తింటారో మనకి బాగా తెలుసును కనుక కృష్ణుడు తిండి గురించి చెప్తున్నాడు ఇది నోటికి అలవాటు కనుక కేవలం తిండి నోటితోటే కాదు కదా కళ్ళతోటి రూపాలను తింటాం చెరుతోటి శబ్దాలను తింటాం ఒంటితోటి స్పరిశలు తింటాం ముక్కుతోటి వాసనలను తింటాం ఆయా జ్ఞానేంద్రియంతో నీవు పొందేటటువంటి ఆయా ఆయా అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భగవత్ సేవామయములుగా నీవు భావించి స్వీకరించగలిగినాడు ముచ్చే సర్వ కిల్బి గతంలో పంచమహాయజ్ఞాలు చేయాలి అని కృష్ణుడు చెప్పాడు పంచమహాయజ్ఞాలు చేస్తే వస్తు ఆర్జనలో ఆర్జించిన వాటిని వినియోగించడంలో ఏర్పడే దోషాలు పోతాయని మనం చెప్పుకున్నాం అంతవరకు అది పరిమితం కానీ ఇది ఆరాధనారూపంగా ఎప్పుడైతే నువ్వు మారుస్తావో సర్వకిల్బిషైహి కేవలం ఐదు యజ్ఞాలు వాటి వల్ల కలిగేటటువంటి లాభాలనే కాకుండా అనాది కాలంగా మనం చేసుకున్నటువంటి సంచితము అనాది కాలంగా వచ్చే అవిద్య రాగ ద్వేషాది దోషాలు మనసుని అంటి ఆత్మని అంటి ఉన్నాయే అవి కూడా తొలగుతాయి గతంలో మనం అనుకున్నాను చూసారా మంచినీటిని గతంలో మురికి పేరుకున్నటువంటి పాత్రలో పోయడం ద్వారా కొత్తగా మురికి చేరదు సరికదా గతంలో చేరి ఉండేటటువంటి అక్కడ క్రింద నిల్వ ఉండే మురికి కూడా క్రమంగా క్రమంగా ఎట్లాగైతే తొలగిపోయే పాత్ర పరిశుద్ధం అవుతుందో అలాగే ఇప్పుడు నువ్వు యజ్ఞం క్రింద మార్చి చేసే వాటి వల్ల లభించిన వస్తువులను ఎప్పుడైతే అనుభవించడం ప్రారంభించావో దీనివల్ల కొత్తగా దోషములు ఏవి ఏర్పడవు గతంలో చేరి ఉండేటువంటి అనేక దోషాలు కూడా క్రమంగా క్రమంగా తొలగి మనస్సు వీడికి నిర్మలము అవుతుంది అప్పుడు వాణ్ణి సన్ మనుష్యుడు అని అంటాం సన్మనుష్యుని మనస్సు నిర్మలంగా ఉంటుంది అంటాడు వాల్మీకి భగవానుడు తాను నదీ స్నానానికి మాధ్యానిక సమయంలో వెళ్ళిన అప్పుడు అక్కడ ఉండేటువంటి నీరు క్రింద సూది వేస్తే కనిపించేటంత స్పష్టంగా ఉండడాన్ని చూసి మంచివాడి మనస్సులాగా ఈ నీరు ఆ ఏ వృధా లేకుండా నిర్మలాంబు మంచి స్వచ్ఛమైనటువంటి జలం హే భరద్వాజ నిశామయ్య ఎట్లా ప్రవహిస్తుందో చూడవాయి అని చూపిస్తాడు మంచివాడి మనసు అట్లాంటిదన్నమాట లోపల ఏమున్నా స్పష్టంగా చూడడానికి వీలయ్యేటంత ట్రాన్స్పరెన్సీ అతడిలో ఉంటుంది అన్నమాట అట్లాగే ఏర్పడుతుంది సుమా సర్వకిల్విషై ముచ్యంతే సంత వాడు సజ్జనుడు అవుతాడు సజ్జనుడు అంటే కేవలం పురుషుల గురించే చెప్పటలేదు ఈయన మానవ సామాన్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు స్వామి ఇది ప్రతివాడు చేయాల్సిన పని చేత సర్వకల్పిషాలు ప్రాచీ అనాదిగా సంపాదించుకున్నటువంటి కర్మ వాసనలు కూడా తొలగుతాయి ఏం సందేహం లేదు మేం చేయనలాగా ఏమవుతుంది అని అర్జున ఒకవేళ ఎవడైనా కనుక అని అలా యజ్ఞం కింద మార్చకుండా తన పొట్ట నిండడం కోసం కేవలం తన శరీరాన్ని తృప్తిపరచడం కోసం తన ఇంద్రియ తర్పణం కోసం ఎవడైతే వస్తువుని సంపాదించడం వాటిని వినియోగించడం చేస్తుంటాడో అఘం అఘంభుంజతే పాపా వాళ్ళు తినేటటువంటిది వాళ్ళు ఆర్జించేటటువంటిది పాపార్జన పాప అనుభవము తప్ప వాళ్ళు కేవలం ద వస్తువుని శరీరం కోసం కూడా వాడు అనుభవిస్తున్నట్టు లెక్క రాదు ఏ పచంతి ఆత్మకారణాత్ తమ కోసం అంటూ ఎవడు వండుకుంటాడో వాడు చేసేటువంటి దోషం అని అన్నమాట కారణం ఒక బ్యాంకులో ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తి తాను ధనాన్ని స్వీకరిస్తున్నాడంటే తన కోసం స్వీకరించటం లేదు ఇస్తున్నాడంటే తన డబ్బును తానివ్వటం లేదు అది ఒక బ్యాంక్ అనేటటువంటి ఒక సంస్థ కోసం తీసుకుంటున్నాడు దానికోసం వాడిస్తున్నాడు అది గుర్తించక ఇచ్చేవాడిని నేను అంటూ తనకేదో కీర్తి కావాలి అని పుచ్చుకునేవాడు తన వల్ల పడుతున్నాడు కనుక వాడు తనకేదో శ్రేయస్సుని కలిగించాలి తనకేదో లాభం కలిగించాలి అని అనుకుంటూ తన డబ్బు ఇస్తున్నట్టు వచ్చింది తన జేబులో వేసుకోవడానికి అంటూ పుచ్చుకోవడం ప్రారంభిస్తే వాణ్ణి దోషి అని మనం అంటాం కదా వాణ్ణి పాపి అని అంటాం వాడు శిక్షక అర్హుడు అవుతాడు అని మనకు తెలుసు అలానే ఇదంతా తానేర్పరిచినటువంటి వ్యవస్థ కనుక ఎవడు దాన్ని గుర్తించక కేవలం తన కోసం అంటూ తన కడుపు నిండడం కోసం అంటూ తన స్వార్థం కోసం వస్తు సంపాదన వస్తు అనుభవము దానికి తగినట్టుగా తన శరీరాన్ని వినియోగించడం ప్రారంభిస్తాడు ఒక పెద్ద దొంగ దానివల్ల వాడు పెద్ద పాపి అవుతాడు దొంగతనాలు రకరకాలు ఇప్పుడు చిన్న వ్యక్తికి చెందిన ఒక చిన్న వస్తువును దొంగిలిస్తే చిన్న శిక్ష చిన్న వ్యక్తికి సంబంధించినటువంటి పెద్ద వస్తువును దొంగిలిస్తే కొంచెం పెద్ద శిక్ష కానీ పెద్ద వ్యక్తికి చెందినటువంటి చిన్న వస్తువును దొంగిలించిన శిక్ష చాలా పెద్దది ఉంటుంది అలాంటిది పెద్ద వ్యక్తికి చెందిన గొప్ప వస్తువుని దొంగిలిస్తే అది ఘోరమైనటువంటి శిక్షకి వీడిని పాత్రునిగా తయారు చేస్తుంది కదా వస్తువులు లోకంలో ఉండే వస్తువులు చిన్న చిన్నవి అన్నిటికంటే గొప్ప వస్తువు అన్నిటికంటే గొప్పవాడి వస్తువు నేను అనేటువంటి ఆత్మ వస్తువు ఇది పరమాత్మది మన సొంతం మనం కాం కదా ఎలా వచ్చా మనకి తెలియదు కదా ఎక్కడ వాళ్ళో మనకి తెలియదు కదా కనుక లోకంలో వస్తువులను అనుభవిస్తేనే ఎంత శిక్ష వస్తుంది అంటే వస్తువుల్లో అతి విలువైనటువంటిది పరమాత్మకి చింతన ఈ ఆత్మ వస్తువుని స్వతంత్రుణ్ణి నేను అంటూ నా అనుభవం కోసం ఇవన్నీ అనుకుంటే భగవంతుడికి చెందిన వస్తువునే చాలా విలువైంది దొంగిలించినట్టు లెక్క కనుక దానికి నిష్కృతి లేదు కిమ్ తేన కృతం పాపం చోరేణ ఆత్మాపహారిణ ఆత్మాపహారం చేసేవాడి కంటే మించిన పాపి లేడు వాడికి వేసేటటువంటి శిక్ష ఇలాంటిదని చెప్పడానికి వీల్లేదు అంటూ మనకి భారతం చెప్తోంది ఆ దోషాన్ని చేయవద్దు అనేది శ్రీకృష్ణుడి యొక్క ఉపదేశం ఏం చేయాలి అలాంటప్పుడు యజ్ఞం కింద మార్చు నీ యాక్టివిటీస్ అన్నిటినీ కూడాను యజ్ఞం కింద అంటే కుండాలు గిండాలు కట్టక్కర్లేదు అని మన గతంలో అనుకున్నాం అది ఒక రకమైన యజ్ఞం నువ్వు చేసే ప్రతి పనిని భగవద్ ఆరాధన అనే భావంతో చేయి దానివల్ల నీకు దోషం ఏర్పడదు జీవితము సాగుతుంది వస్తు అనుభవము ఉంటుంది సు సంతృప్తిగా నువ్వు జీవించగలుగుతావు ఆనందాన్ని పొందగలుగుతావు అంటూ చేసేటటువంటి కర్మని యజ్ఞంగా మార్చే విధానాన్ని పరమాత్మ చెబుతూ దీనికి ఒక అందమైన చక్రాన్ని చూపిస్తున్నాడు ఆ చక్రం ఏమిటో తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ